నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర చల్ల నారాయణ రెడ్డి భూపాలపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన క్రియాశీలక రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది సేవా కార్యక్రమాల్లో కూడా చల్లా నారాయణ రెడ్డి మంచి మంచి కార్యక్రమాలు చేయటం ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయన కుటుంబం కానీ ఆయన కానీ కాంగ్రెస్ని నమ్ముకుని చాలా కాలం నుంచి అనేక పదవుల్లో ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు అటువంటి నారాయణ రెడ్డి గారికి ఇప్పుడు ఒక కష్టం వచ్చి పడింది కష్టం అంటే ఏం కాదు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎవరైనా రాజకీయంలో ఉన్నారంటే వారు అంచెలంచెలుగా వెదగాలి అని కోరుకుంటాం కోరుకోవటంలో తప్పేమీ లేదు అది ప్రతి వ్యక్తికి అవసరం కూడా తన ఎంచుకున్న రంగంలో ఎవరైనా సరే అభివృద్ధి చెందాలి ఒక స్థాయికి రావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు అందులో తప్పైతే లేదు ఈయన విషయానికి వచ్చేసరికి ఏ పార్టీలో ఉన్నది ముఖ్యం కాదు ఎమ్మెల్యేగా పోటీ చేశామా లేదా ఇది కావాల్సిందే ఇదండి మ్యాటర్ చల్ల నారాయణ రెడ్డి ఆయన కాంగ్రెస్లోంచి బీఆర్ఎస్లోకి వచ్చారు అక్కడ టికెట్ లేదు బీఆర్ఎస్ నుంచి బీజేపీ బీజేపీ నుంచి ఇప్పుడు తాజాగా బీఎస్పీ బహుజన సమాజ్వాది పార్టీ మొత్తానికి పార్టీలు మారారు అంటే ఉన్న చోట టికెట్ వస్తుంది అని అనుకున్నారు కానీ బంగపాటి మాత్రం తప్పల ఇలాంటి సందర్భంలో ఎలా అయినా సరే మంతని మా నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలో నా పేరు ఉండాలి చల్లా నారాయణ రెడ్డి గుర్తు ఏదైనా కావచ్చు పేరు మాత్రం కనిపించాలి అన్న అన్నట్టు అనుకున్నారేమో తెలియదు కానీ ఆయన మాత్రం మంతని నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన బిఎస్పి తరఫున అంటే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా ఆయన్ని ఆదరించాల అంటే చిన్న చిన్న పదవులు చేసుకుంటూ వచ్చారు కానీ ఎమ్మెల్యే స్థాయి అంతా మరి అనుకున్నారో లేకపోతే ఏంటో తెలియదు అక్కడున్న ఈక్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి కాలిక్యులేషన్స్ మనకైతే తెలీదు కానీ ఆయనకి మాత్రం ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి ముందుకు రాలా ఇలాంటి సందర్భంలో మొత్తానికి బహుజన సమాజవాది బీఎస్పీ మేము ఉన్నాం రండి అంటూ వారిని చల్ల నారాయణ రెడ్డిని ఆహ్వానించడం వెను వెంటనే బీఫామ్ ఇవ్వడం అభ్యర్థిగా ప్రకటించడం అంతా చకచక చక చక చక్క జరిగిపోయాయి మొత్తానికి ఆయన ఒకటే ఎవరైనా సరే ఆ పార్టీ పార్టీ జంపింగ్ అనేది ఉంటుంది ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా ముందే మాట్లాడుకొని నాకు ఎమ్మెల్యే టికెట్ లేదా ఎంపీ టికెట్ లేకపోతే నేను పార్టీలో ఉంటా తర్వాత పొజిషన్ ఏంటి అని ఒక మాట్లాడుకుని వెళ్తారు కానీ ఈయన మాత్రం పార్టీలు మార ఎన్ని పార్టీలు మారామన్నదే ముఖ్యం కాదు పోటీలో ఉన్నామా లేమా అనేది గెలుపోవటముల తర్వాత కానీ నేను పోటీ చేసినా లేదా అని కార్యకర్తల దగ్గర ఆయన చెప్పాడట కార్యకర్తలు కూడా అన్నా మిమ్మల్ని ఖచ్చితంగా మంతని నుంచి గెలిపించుకుంటాం జెండా ఎగరేద్దాం నువ్వెందుకు ఎమ్మెల్యే కాకూడదు అని చెప్పి ఆయన అనుచరులు ఆయన అభిమానులు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో టిక్కెట్ ఇచ్చినటువంటి పార్టీని కొలుస్తూ దైవంగా ఆరాధిస్తూ ప్రచార సభల్లో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు